ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్, అధికారం చేపట్టే పార్టీపై ఆరా, కార్యాలయాలకు వచ్చేవారితో చర్చలు, స్నేహితులు బంధువుల నుంచి వివరాలు సేకరణ, వచ్చిన సమాచారం క్రోడీకరించి సొంత అంచనాలు. జూన్ 4 వరకు ఉద్యోగుల్లో అదే ఉత్సుకత. సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందన్న ప్రభుత్వమే కొలువు తీరుతుందా, అంటే ఉన్న ప్రభుత్వమే కొలువు తీరుతుందా, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ప్రభుత్వ ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్ అయితే నెలకొంది. కార్యాలయాలకు వచ్చే వారిని సొంత ప్రాంతాల్లో బంధువులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆరా తీస్తూ వచ్చే కొత్త ప్రభుత్వంపై తీపి నేతలు, అంటే తీసివేతలు కూడుకులు వేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో 2024 ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగుల్లో ముఖ్యంగా ఆసక్తి ఆరా తీస్తున్నారన్నమాట. ఆసక్తిగానే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులు మాత్రం విధులపై అంతగా ఆసక్తి చూపని పరిస్థితి. ప్రతి కార్యాలయంలోనూ జూన్ 4 జరిగే కౌంటింగ్ పైన చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు ఉద్యోగుల సందర్భం వచ్చినా కూడా ప్రతిసారి కూడా ఎన్నికల గెలుపోటములపైనే చర్చించుకుంటున్నారు. పైగా ఒక పనిపై ఆయా కార్యాలయాలకు వచ్చేవారిని కూడా సైతం బయట ట్రెండ్ ఎలా ఉందంటూ అడిగి తెలుసుకుంటూ ఉన్నారన్నమాట. ఎవరైనా ఫలానా పార్టీ అధికారులకు వస్తుందంటే అందుకు గల కారణాలు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తమ అంచనాలను కూడా వెల్లడి చేస్తూ ఉన్నారు. ఈ అక్కడ తాము వస్తుందనుకుంటున్న ప్రభుత్వం ఏ అంశాలు ప్రాతిపాదికన వస్తుందనేది కూడా చెబుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఉత్సుకత అయితే రోజురోజుకు పెరిగిపోతుంది. కౌంటింగ్ అయ్యే వరకు ఇదే పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ ఫేవర్ కూడా పట్టుకుంది, కౌంటింగ్ ఫేవరు. సో మరి ఇది లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో